సహన ప్రాప్తంగా మీరు స్నాదు మీ శ్రమ డిజిటల్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ దాటికి సంబంధించారు కదా వాట్సాప్ వాయిస్ మెసేజ్కి సంబంధించి కొత్త అప్డేట్ అయితే వచ్చింది సో వాట్సాప్ వాయిస్ మెసేజ్ అనేది చాలా మంది వాయిస్ రికార్డ్ చేసి పంపిస్తూ ఉంటారు కదా సో కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే ఆ వాయిస్ రికార్డ్ అనేది వినిన తర్వాత వేరే వాళ్ళకు కూడా వినిపిస్తూ ఉంటారన్నమాట సో ఇలా మాట్లాడారు ఇలా మాట్లాడారు ఇలా చెప్పారు అని సో వేరే వాళ్ళకు కూడా వినిపిస్తూ ఉంటారనమాట సో అలా వినిపియకుండా మీరు ఏం చేయవచ్చు అంటే వాట్సాప్లో సో ఒక్కసారి వాళ్ళు విన్న తర్వాత సో మళ్ళీ ఇంకోసారి వినాలి అంటే ఆ వైస్ రికార్డ్ అనేది ఓపెన్ అయితే అవ్వదు అనమాట సో ఈ అప్డేట్ అయితే వచ్చింది ఇంత ముందు చాట్లో అయితే వచ్చిందనమాట ఒకసారి మనం చాట్ చేసి పంపించిన తర్వాత వన్ టైం క్లిక్ చేసిన తర్వాత ఆ చాట్ అయితే ఓపెన్ అయితే అవుతుంది ఫోటో కానీ వీడియో కానీ చాట్ కానీ సో మళ్ళీ ఇంకోసారి చూడాలి అంటే ఆ ఫోటో కానీ వీడియో కానీ మళ్ళీ ఓపెన్ అయితే అవ్వదు అనమాట ఒకసారి ఓపెన్ అయితే అవుతుంది సో అలాగే వైస్ రికార్డ్ కూడా మనకు ఒకసారి వినిన తర్వాత మళ్ళీ ఇంకోసారి వినాలి అంటే ఆ వాయిస్ రికార్డ్ అనేది మనకు ప్లే అయితే అవ్వదన్నమాట సో లో ఈ ఫీచర్ అనేది ఎక్కడ ఉంటుంది ఎలా పంపించాలి అనేది క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను సో ఫస్ట్ ప్లేస్టార్లో అయితే వెళ్ళి వాట్సాప్ అప్లికేషన్ వన్స్ అప్డేట్ ఉంటే అప్డేట్ అయితే చేసుకోండి ఒన్స్ అప్డేట్ చేసిన తర్వాత ఓపెన్ మీద క్లిక్ చేయగానే మీరు ఎవరికైతే వైస్ రికార్డ్ అనేది పంపిస్తూ ఉంటారు వాళ్ళ కాంటాక్ట్ అనేది సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ కింద మాక్సిమల్ అయితే ఉంటుంది కదా మీరు వైస్ రికార్డ్ అనేది పంపిస్తూ ఉంటారు కదా ఆ మైక్ మీద క్లిక్ చేసి పైకి అయితే కాల్ చేయగానే మీకు వాయిస్ రికార్డ్ అనేది అయితే అవుతుంది మీరు ఏం చెప్పాలి అనుకుంటే అది చెప్పిన తర్వాత కరెక్ట్ ఉంటే పంపించవచ్చు కరెక్ట్ లేకపోతే ఇక్కడ పక్కన డిలెట్ అయితే ఉంటుంది డిలెట్ మీద క్లిక్ చేసి మళ్ళీ ఇంకోసారి రికార్డ్ చేసి సో మీరు పంపించవచ్చు అనమాట సో మళ్ళీ ఇంకోసారి రికార్డ్ అయితే చేసి ప్లే అయితే చేసి మళ్ళీ విని తర్వాత కరెక్ట్ ఉన్నట్టయితే ఇక్కడ పక్కన మీకు ఒక వన్ అని ఒక ఆప్షన్ అయితే ఉంటుంది చెక్ బాక్స్ దీన్ని అది క్లిక్ చేసి ఈ మెసేజ్ అనేది పంపించండి మెసేజ్ అనేది పంపించిన తర్వాత వైస్ రికార్డు వాళ్ళు దీని మీద క్లిక్ చేయగానే ప్లే అయితే అవుతుందన్నమాట వైస్ రికార్డ్ ప్లే అయిన తర్వాత విని తర్వాత మళ్ళీ ఇంకోసారి వినాలి అనిపించినా కానీ వాళ్ళకు ఓపెన్ అయితే అవ్వదు అనమాట ఇక్కడ మీరు ఎవరికైతే ఇలా ఒకసారి వాళ్ళు చూడాలి ఒకసారి వినాలి అని అనుకున్న వాళ్ళకి మాత్రమే ఇక్కడ వన్ మీద క్లిక్ చేసి వాళ్ళకు పంపించండి సో ఇలా సింపుల్గా వాట్సాప్లో వైస్ మెసేజ్ అనేది పంపించుకోవచ్చు వాళ్ళు ఒకసారి విని తర్వాత మళ్ళీ వినాలి అనుకున్నా కానీ ఓపెన్ అయితే అవ్వదు సో అదే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకుంటూ పోతే సబ్స్క్రైబ్ వచ్చేసి పెట్టుకోండి